ఉత్తరప్రదేశ్ లో లఖింపూర్ ఖేరి జిల్లాలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి కుమారుడు కారుతో గుద్ది 8 మంది రైతుల మరణానికి కారణమైన మంత్రి కుమారుడికి తక్షణం శిక్ష పడాలని కేంద్రాన్ని డీసీసీ అధ్యక్షులు శ్రీమతి బొడ్డేపల్లి సత్యవతి కోరారు. ఏఐసీసీ అధ్యక్షులు పీసీసీ అధ్యక్షులు పిలుపు మేరకు ఈ రోజు బీఎస్ఎల్ఎల్ కార్యాలయం వద్ద మౌనదీక్ష నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున పోరాటాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి కృష్ణారావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెల్లా సురేష్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కేవీఎల్ఎస్ ఈశ్వరి, డీసీసీ కార్యదర్శి బాస్వ షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. వెళ్తూ మరి రైతుల మీద నుండి వెహికల్ తీసుకెళ్ళడం అనేది చాలా దీన్ని గత 15 రోజులుగా మేము చేస్తున్న దేశ వ్యాప్తంగా కూడా నినాదాలు చేసి ధర్నాలు చేసి ఉద్యమాలు చేస్తున్నా సరే, నేతలు తెలియజేస్తున్నా సరే, అందరూ కనిపించట్లేదు. ప్రధానమంత్రి కూడా దీని మీద నోరు ఇవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకి ఏం రక్షణ కల్పిస్తాడు? నేను కాంగ్రెస్ పార్టీ